ఒకటి పేరు సుబ్బయ్య అంట అతను చాలా బాగా డబ్బులు సంపాదించాలి బాగా డబ్బులు సంపాదించాలి అంటున్నాడు అప్పుడు పొద్దునే లేచి కుండలు తయారు చేసుకుంటాడు ఒకసారి ఎక్కువ కుండలు తీశాడు 500 కుండలు పెట్టుకొని అలసిపోయి పడుకొని కుండల దగ్గర కూర్చొని అమ్మ 500 కుండలు దీని మొత్తం అమ్మేస్తాడు అమ్మిస్తే 500 రూపాయలు వస్తాయి ఈ 500 రూపాయల వల్ల 500 ఎకరా పొలం ఉంట 500 ఎకరాల పంట వేస్తే దానికి 50,000 నాణాలు వస్తాయి ఆ 50,000 నాణాలు చూసి ఓ రాజకుమారి నన్ను పెళ్లి చేయడానికి వస్తది రాజకుమారి కూడా నచ్చల ఎందుకు వస్తావ్ రాజకుమారి గారు నాకు అంతకు వేరే ఇంకా పెద్ద అమ్మాయి కావాలంటే ఎగ్గిరి తన్నాడంట రాజకుమారిని కలిదూరం కానీ కుండలు తన్నాడు తేత్తి కుండలని పగిలిపోయి ఉన్నాయి అలాగే కుండలు అమ్ముకోకుండా కుండలు తయారు చేసేవాడు కలలు కానీ కుండలు తింటే ఎట్టుకుంటది కుండలు పగిలిపోలా తింటాం కుండా అక్కడ పోయింది వీళ్ళు బతికేలాగా ఉంటుంది ఇది అన్ని ఇది కుండలు పెట్టుకొని కళ్ళ గంట ఉంటారు ఏ తంత అని కుండలు తింటుంటారు ఎవరు తింటాను ప్రభుత్వం ఉందంటావా ముఖ్యమంత్రి ఉందంటావా చెప్ప అది రెడిక్యులస్ కూడది అక్కడ అక్కడ దాంతో ఎందుకు పిలుస్తావు సపోజ్ కేసీఆర్ గారు గెలిచాడు అనుకో కేసీఆర్ లాగా ఇక్కడ జగన్ కూడా గెలుచాడంటావా అంతేనా ఇది ఇష్టం మీరే కూర్చొని మీరే ఆన్సర్ చెప్పుకుంటారా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా ఈ సంబంధం ఏంటి అసలు ఆ రాష్ట్రం ఇదే రాష్ట్రం వేరు కదా ఆ రాష్ట్రంలో మీకు ఏమైనా కెపాసిటీ ఉంటే టీడీపీ నుంచోలేదే ఏనా టీడీపీకి చాలా చాలా వాల్యూ ఉంది కదా తెలంగాణ టీడీపీ నుంచోలా జనసేన నుంచుందనే జనసేన నుంచి సపోర్ట్ చేయాలి మరి జనసేన అది కరెక్ట్కి వెళ్ళిపోయి జైల్లోకి వెళ్ళి ఏడుతున్న చంద్రబాబును ఓదార్చి నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నాడు కదా నువ్వు జనసేన నుంచున్నప్పుడు పాపం చంద్ర మీ పార్టీ నుంచున్నప్పుడు ఈ సైకిల్ గుర్తు వాళ్ళకి వేయాలి కదా ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ అక్కడ ఎందుకు మీరు సపోర్ట్ చేయరు ఎవడన్నా ప్రపంచంలో ఇట్లాంటి పొలిటీషియన్ చూశారు మీరు ప్రపంచంలో ఒక్కటి చెప్పండి లెట్ మీ నో ఎవ్రీథింగ్ మీరు ఒక్కటి చెప్పండి ఒక్కటి ఇళ్ళో చెబుతున్నాను ఇళ్ళు ఇప్పుడు మీలో మీరు ఈనాడు ఉండొచ్చు ఈటీవీ ఉండొచ్చు రాధాకృష్ణ ఉండొచ్చు టీవీ చేయండి మమ్మల్ని అంతా రిక్వెస్ట్ అడుగుతున్నా దీనికి ఇన్నాడు నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇది రాజకీయాల్లో నేను యూనివర్సిటీలో కూడా జనరల్ సెక్రటరీకి పనిచేశాను 2 ఇయర్స్ అన్ని తెలుసు నాకు 50 లక్షల్లో ఉన్నాను 2 రకాలుగా ఇలాంటి రాజకీయాలు నాకు తెలియవు ఇద్దరు కలిసి ఉంటే ఓడిపోయి జైల్లో ఉంటే చంద్రబాబు తప్పులు చేసి అక్కడికి ఓదార్చి పవన్ కళ్యాణ్ వచ్చి తన క్రెడిబిలిటీ కూడా పక్కన పెట్టుకొని తన వాల్యూ కూడా పక్కన పెట్టుకొని నేను చంద్రబాబుకి వరీ చేస్తున్నా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నా ఎవరు చేయను ఎవరు లేకపోయినా ఉండలేకపోయినా అంత ధీమాగా నీకు సపోర్ట్ చేశాడే అలాంటి మనిషి వేరే స్టేట్లో మళ్ళీ ఎక్కడ స్టేట్లో తను జనసేనకి 8 సీట్లు తీసుకుంటూ ఉంటే అక్కడ నీకు 5-6 సీట్లు 5-6 జనం ఉండరు కదా నీకు మన జనసేన మన సహచరుడు మన పవన్ కళ్యాణ్ ఆయన అక్కడ 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 అన్ని తిరుగుతున్నాడు నియోజకవర్గాలు తిరుగుతున్నాడు వాళ్ళకి మన గ్లాస్ గుర్తుకు వేద్దాం పదండి అన్నావా ఆ జెండాలు ఎందుకు కాంగ్రెస్ ఈ జెండాలు పట్టే ఎల్లో జెండాలు వీరికి పట్టచ్చుగా జగన్ గారి పట్టచ్చుగా పవన్ కళ్యాణ్ గారికి ఏ పవన్ కళ్యాణ్ దగ్గర మాత్రం నువ్వు దుబ్బేస్తావా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యులు అదే మరి ఎందుకు ఇక్కడ విడిపోండి ఇక్కడ ఇక్కడే ఫ్రెండ్షిప్ చేసుకోండి మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు మీ పవన్ కళ్యాణ్ ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ ఎవరు వాడేసుకోవడానిక నేను ఎప్పుడో చెప్పా కాపు చోదరికి ఇతను మొత్తం ముంచేస్తాడు మిమ్మల్ని మిమ్మల్ని ముంచేస్తాడు వాళ్ళ మామనే ముచ్చాడు పవన్ కళ్యాణ్ ముంచలేడా నువ్వు ముంచడం నెంబర్ 1 ఇది ఎవడన్నా ప్రపంచంలో ఈ దిక్స్ ఉన్నవాడు అన్నం తినేవాడు గడ్డి తిననివాడు కొంచెం హ్యూమానిటీ ఉన్నవాడు ఇద్దరు కలిసి ఉంటే ఆ స్టేట్లో నేను ఉంచుంటున్నానంటే ఆ స్టేట్లో మనం ఉంచుకోవట్లేదు కదా మన ఓట్లు అతనికి ఇప్పించండి గెలువు గెలవపో వేరే విషయం అన్నా గెలువు గెలవకపో అది దానికి ఎలాంటి రాజకీయం అన్నా నాకు తెలియదు తెలుసుకుంటాను నేను కొత్తగా ఇప్పుడే కొత్తగా పుట్టా అలాంటి రాజకీయాలు నాకు తెలియవే ఎవడన్నా చెప్పండి ఉంటే టీవీ 5 ఎవడన్నా చెప్పండి ఉంటే మన రాధాకృష్ణ చెప్పండి మన ఛానల్ ఉంటే రాధాకృష్ణ నా క్లోజ్ ఫ్రెండ్ రామోజీ కూడా క్లోజ్ ఫ్రెండ్ మీకు తెలియదు చాలా మందికి ఇంకా క్లోజ్ ఫ్రెండ్ నాకు బిఆర్ నాయుడు ఒక్కళ్ళు చెప్ప వీళ్ళలో వాళ్ళ ప్రతినిధి చెప్పనండి ఏ టైప్ ఏ క్లాసా బి క్లాసా సి క్లాసా లో క్లాసా జాస్ జాస్ బాల్ క్లాసా ఏం క్లాస్ అనేది అతను కష్టపడి అతను ఓట్లన్నీ చంద్రబాబుకి ఏమని అడుగుతుంటే పాపం పవన్ కళ్యాణ్ పాపం ఎప్పటి నుంచో అలాంటి పవన్ కళ్యాణ్ నుంచుంటే వాళ్ళు నుంచుంటే అక్కడ అంటే నువ్వేమో కాపుల ఓట్లు నీకు కావాలా కాపులు గెలవకూడదా కాపులు గెలిస్తే అంత సీట్లు ఎక్కుతాడని భయమా
చంద్రబాబుకి ఇంత నీతి ఉందా ఇంత ఉంది తన పవర్ కళ్ళని పెట్టే పాపం అతనికి ఎప్పుడు అమాయకంగా తెలియటం రాజకీయం అనేది మర్చిపోయాడు ఆయన అమాయకంగా గుడ్డిగా నమ్మేశాడు తప్పు లేదు అతను అమాయకుడు అనుకో నువ్వు రాజకీయ నాయకుడు ఉత్తముడు కదా అతను పాపం అతని వెనక కొద్ది కాపులు ఓట్లు ఉన్నాయి కదా మనకి వేస్తున్నారు కదా అని నీతి కూడా లేదా అతనికున్న ఓట్లు వాళ్ళ సపోర్ట్ ఉంటే కాపుల ఓట్లన్నీ నువ్వు దొబ్బేస్తావా నీ నీ ఓట్లు నీ కమాండ్ ఓట్లన్నీ మనకి చంద్ర పవర్ కళ్ళని ఎత్తే మళ్ళీ గెలుస్తాడా గెలిస్తే భయం ఇక్కడ సీట్లు ఎక్కువ అడుగుతాడని ఈ దప్ప ఏమన్నా కొత్త రాజకీయం ఉందా ఇందులో ఎవరికి వైసీపీ ఎప్పుడు అడిగాడు ఎవరన్నా మరి అడగన పేట క్వశ్చన్ క్వశ్చన్ రాదు ఇది ఇప్పుడు అన్న మీరు వస్తారా మా ఇంటికి ఈయనకి 175లు 150 వచ్చింది ఇంకేడ పెట్టుకుంటారు తీసుకెళ్ళి అంటే ఆ ముగ్గురు కూడా ఉండేరా మీరు ప్రతిపక్షాన్ని మోడీ గారు ఏముంటాడు ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత గట్టిగా విమర్శిస్తే ప్రభుత్వం అంత గట్టిగా పనిచేస్తుంది ఆ నాలెడ్జి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు కలవాలి కలవకూడదని లేదన్నా మనకు ఉన్నాయి కదా సబ్స్టిట్యూట్ ఇప్పుడు మనం ఒకసారి ఓడిపోయాము ప్రతిపక్షంలో ఉన్నాము మంది 23 ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చి లాక్కెళ్ళి అయితే కలుపుకున్నాడు ఆయనకు సపోర్ట్ ఉండి కూడా అంటే అర్థం ఏంటి అతను నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుకి మరి చంద్రబాబు అనేవాడికి బుద్ధి ఉందా ఆయన మంచోడిగా ఆయన నిజాతిపరుడిగా ఆయన జగన్ బాబు మంచోడు కాదు ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఎందుకు దుబ్బేవా 23 పెట్ట తింటానుకా అన్న తింటున్నావు పెట్ట తింటున్నావా ఎందుకు తీసుకున్నావు 23 మరి నీతులు చెప్తున్నావు అవినీతిపరుడు జగన్బాబు అవినీతిపరుడు అనుకో నువ్వు నీ దృష్టిలో అవినీతిపరుడు కదా మరి ఎందుకు ఆయన అవినీతిపరుడు 23 ఎమ్మెల్యే ఎందుకులా కొనుక్కున్నావా నువ్వు ఏం పీకడానికి ఏం నాకడానికి నువ్వు అన్నీ పీకుతావు అన్నీ నాకుతావు పక్కన ఉమ్మేస్తావు సిగ్గుండదు నీకు ఇలాంటి సిగ్గులేని నాయకుడి గురించి మనం ఇంకా చెప్పుకోకూడదు నాన్న ఇంక అసహ్యం కొడుతాయి నువ్వు అన్నావు చూసావా అయ్యి ఎందుకు వాళ్ళు తిడతాడు ఆ గది పట్టు ఏ గది ఆ గది పట్టాలి వీళ్ళకి పట్టాలి ఆయనకెప్పుడు ఎత్తిక్షలో ఒకటే ఉన్నాడు 150 ఒకటి వచ్చినాయి ప్రజలను ఆయనకున్నారు నాకు ఎవరు అక్కలేదు నీ సపోర్ట్ ఎంత గొప్ప చెప్పాడు ప్రధానమంత్రి మూడు కూడా ప్రధానమంత్రి గారు నాకు రాష్ట్రం కావాలి నా ప్రజలు కావాలి వాళ్ళు బాగుండాలి నా కేంద్ర రాజకీయాలు వద్దు వేరే రాజకీయాలు వద్దు అని క్లియర్గా చెప్పాడు కదా ఇంకా వైసీపీకి బుద్ధి చెప్పేదేంటి బుద్ధి అంటే ఏంది కొబ్బరికాయలు కొట్టి దేవుడు కొబ్బరికాయలు కొట్టేసేసి ఆడోడు పోవాలి ఆయన ఫ్లైట్లు వెళ్తాంటే ఫ్లైట్ పడిపోవాలా వాళ్ళ నాన్నలాగా ఆయన నిద్రపోతుంటే నిద్రలో చావాలి ఇంటి రామారావులాగా ఇదేనా కోరికలు అతను ప్రజల వల్ల గెలిచాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రేమతో గెలిచాడు ప్రజల నమ్మకంతో గెలిచాడు దే షుడ్ రియలైజ్ దట్ ఇంక బుద్ధి ఒకటేంటి నాకు ఉమ్ము కూడా రావట్లేదు ఊటానికి